హైదరాబాద్ లోని బసవతారకం ఒడ్డెర కాలనీని సందర్శించవలసిందిగా ఎమ్మెల్యే ఈటెల రాజేంద్ర గారిని కోరగా, నిన్న వచ్చి కూల్చిన 240 ఇళ్లను చూసి కేసీఆర్ ఇంత పాశవికంగా కూల్చడం అన్యాయమని, వెంటనే అక్కడ ఈ పట్టాలను ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అట్టి కుటుంబాలకు బీజేపీ పార్టీ అండగా ఉంటామని తెలియపరిచారు. ఎప్పటికైనా ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరిచి నిజంగా నిజాయితీ ఉంటే వెంటనే వీళ్లకు ఇక్కడే ఓ ఎకరమో 2 ఎకరాల్లో డబుల్ బెడ్రూమ్ కట్టించి ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళని పేద వాళ్ళని ఇప్పుడు ఏం చేయాలని పేదవాళ్ళతో కట్టుకున్నప్పుడు బాగుపడలే, పేదవాళ్ళ కన్నీళ్ళు చూసినప్పుడు బాగుపడలే, ఇవాళ కూడా అదే పని చేస్తా ఉన్నావు, ఇది తగదని చెప్పి హెచ్చరిస్తూ ఇవాళ మీడియా మిత్రులకు కూడా ఇవాళ పత్రికలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, మిగతావాళ్ళు ఇట్లాంటి వాళ్లకు అండగా ఉండండి, ఇలాంటి వాళ్ళ జీవితాలను ఆవిష్కరించే ప్రయత్నం చేయండి. వాళ్ళ ముఖాలు చూస్తుంటే, వాళ్ళ జీవితాలు చూస్తుంటే జీవితాల్లో వెలుగు నిండుతా అని చెప్పి వాళ్ళకి అన్యాయం జరిగితే నేనే కాపులో ఉంటా అని చెప్పి ఇవాళ నా బసవ తారకాలు, నా ఆడపిల్లలు, నా అన్నలు, చిన్న పిల్లలు, చిన్నారి పిల్లలు ఇవాళ చలిలో ఎండలో బొమ్మలలో నీరు పెట్టడం ఇబ్బంది పడుతుంటే ఎందుకు కనికరం రావట్లేదో ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతూ ఒకసారి ఉంటామని చెప్పి మీరు పోరాటాన్ని కొనసాగించండి. ఆ పోరాటంలో మా బంధు పాత్ర పోలీసు సెలవు.